ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ ఎన్నికలకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే పూర్తి వివరాలు అయితే మీకు తెలుస్తాయి. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ అవ్వకుండా మీరు ముందుగానే తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ఇంక వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికల క్షేత్రంలోకి సీఎం జగన్ ముహూర్తం ఫిక్స్. వివరాలు చూసుకున్నట్లయితే గనక సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికల క్షేత్రంలోకి వెళ్లనున్నారు. సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నెల 25 నుంచి ప్రజల్లోకి వెళ్లేందుకు ఆయన సిద్ధమయ్యారు. ఉత్తరాంధ్ర నుంచి ఈ పర్యటన అయితే ప్రారంభించనున్నారని చెప్తున్నారు. రోజుకు 2 జిల్లాల చొప్పున పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా తమ ప్రభుత్వం ఈ 5 సంవత్సరాల కాలంలో తమ ప్రభుత్వం ఏం చేసిందనేది, అలాగే ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కనుక తమని గెలిపిస్తే, అంటే తమ ప్రభుత్వాన్ని గెలిపించినట్లయితే మళ్ళీ తిరిగి ప్రజలకు ఏం చేస్తాము అనే విషయాలన్నింటినీ కూడా వివరించనున్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చూసుకునేలాగా జిల్లాల నాయకులందరికీ కూడా ఇప్పటికే సమాచారం పంపారు. అటు పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ కూడా ప్రజల్లోకి అయితే వెళ్లాలని సూచించారు. ఇక వచ్చే ఎన్నికలపై ఫోకస్ పెట్టిన సీఎం జగన్ వైనాట్ 175 అంటున్నారు. ఇందులో భాగంగా చాలా నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలను అయితే ఇప్పటికే మార్చేశారు. 60 నియోజకవర్గాలకు పైగా కొత్త ఇన్ఛార్జీలను అయితే నియమించడం జరిగింది. అలాగే 6 లోక్సభ స్థానాలకు సైతం ఎంపీ అభ్యర్థులను అయితే ఖరారు చేశారు. మిగిలిన నియోజకవర్గాలపైన కూడా ఆయన అయితే దృష్టి పెట్టారు. ఇప్పటికే 3 లిస్టులను అయితే విడుదల చేశారు. పలువురికి సీట్లు కూడా నిరాకరించారు. అంటే చాలామంది ఆశావాహులకి సీట్లు అయితే నిరాకరించారు, కొత్త వారికి చాలామందికి అవకాశం ఇచ్చారు. తాజాగా మరో లిస్టు పైన కూడా సీఎం జగన్ అయితే కసరత్తు చేస్తున్నారు. సంక్రాంతి తర్వాత ఇక ఫైనల్గా 4వ జాబితాను అయితే విడుదల చేయనున్నట్లు తెలుస్తోంది. అయితే 4వ లిస్టులో ఎవరి పేరు ఉంటుందో, ఎవరి పేరు ఉండదోనని మిగిలిన ఎమ్మెల్యేలు అయితే కనుక ఆందోళన మొదలైంది. ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. సో వారాలు చూస్తే ఇక ఈ నెల 25 నుంచి అయితే కనుక అన్ని జిల్లాలకు కూడా పర్యటన అయితే కనుక ప్రారంభించబోతున్నారు సీఎం జగన్.